ఈరోజు మా టీచర్ మమ్మల్ని ఇంటికి వెళ్ళాక వంటగదిలో ఎలాంటి పాత్రలు ఉన్నాయో వాటిలో ఏమేం వంటలు చేసుకుంటారో చూడమన్నారు నువ్వు నాకు చెప్తావా తప్పకుండా రాజు ఇది చూడు నేను ఈ పాత్రలో టీ చేస్తున్నాను కొన్ని చోట్ల ఈ పాత్రని గిన్నె అని కూడా అంటారు ఇప్పుడు ఇంకొన్ని పాత్రలు తీసి చూద్దాం దీన్ని ఏమంటారు మూకుడు లేదా బాణలి అవును దీనిని కూరలు వండడానికి వేయించడానికి వాడతాను ఇది పెనం దీని మీద చపాతి పరోటా అట్లు ఇంకా దోసలు కూడా వేస్తాను ఇది చూడు ప్రెషర్ కుక్కర్ అన్నం పప్పు కిచిడి లాంటివి కుక్కర్లో తయారవుతాయి ఇది చూడు రకరకాల గరిటెలు అమ్మా ఈ పాత్రలన్నిటిని లోహాలతో చేస్తారా అవును రాజు పాత్రల్ని ఇనుముతో రాగితో ఇంకా వేరే లోహాలతో కూడా తయారు చేస్తారు ఈ రోజుల్లో మనం స్టీల్ పళ్ళాలలో భోజనం చేస్తున్నాం అవి లోహాల మిశ్రమంతో తయారవుతాయి మనం పొయ్యి మీద వంట చేస్తాం ఇది చూడు ఎల్పిజి సిలిండర్ దీని వల్లే ఈ పొయ్యిలో మంట వస్తుంది ఈ పొయ్యే కాక వంట చేసుకోవడానికి ఇంకా చాలా రకాల పొయ్యిలు ఉంటాయి అమ్మా ఇంకా మా మేడం సోలార్ కుక్కర్ గురించి కూడా చెప్పారు సూర్యుడి శక్తిని ఉపయోగించి ఇందులో వంట చేయొచ్చు సరిగ్గా చెప్పావు రాజు సోలార్ కుక్కర్ వంట చేసుకోవడానికి ఒక ఈకో ఫ్రెండ్లీ పద్ధతి ఇందులో సూర్యుడి శక్తిని బంధించి దాంతోనే వండడం జరుగుతుంది సూర్యుడి శక్తిని ఇంధనంలాగా వాడితే ప్రకృతికి ఎలాంటి నష్టం ఉండదు నాన్న విను రాజు ఇప్పుడు నీకొక ప్రశ్న ఆహారాలన్నీ వండే అవసరం లేదు మనం వండకుండానే తినగలిగేవి ఏవైనా కొన్ని పేర్లు చెప్పగలవా ఓ మనం పండ్లు ఇంకా కొన్ని కూరగాయలు పచ్చివే తింటాం సలాడ్ పచ్చిగానే తింటాం శనగలు వేరుశనగ మరమరాలు వంటివి కూడా పచ్చిగానే తింటాం సరిగ్గా చెప్పావు శనగలు వేరుశనగలు వేయించుకుని తింటే ఎంత బాగుంటుంది కదూ కొన్ని పదార్థాలని వండుకుని తినొచ్చు లేదంటే పచ్చిగా కూడా తినొచ్చు అంటే క్యారెట్ లాగా క్యారెట్ ని మనం సలాడ్ లో పచ్చిగా వేసుకుంటాం లేదంటే కూరలా కూడా వండుకుంటాం ఏ రకమైన వంట చేయాలన్నా దానికి ఒక పద్ధతి ఉంటుంది ఇప్పుడు రొట్టెలు ఎలా చేయాలో నేను మీకు చెప్తాను ముందు మనం గోధుమ పిండిలో సరిపడా నీళ్లు పోయాలి పిండిని నీళ్ళని కలపాలి తర్వాత దాన్ని ఉండలుగా చేసుకోవాలి ఆ ఉండల్ని పీట కర్ర సహాయంతో గుండ్రంగా ఒత్తుకోవాలి వాటిని వేడి వేడిగా ఉన్న పెనం మీద వేసి కాల్చుకోవాలి ఒక్కోసారి రొట్టెల్ని పెనం మీద నుంచి తీసి మంట మీద పెట్టి కూడా కాల్చుకోవచ్చు ఇలా వేడి వేడి చపాతీలు తయారవుతాయి అమ్మో ఇది చాలా కష్టమైన పనిలాగా ఉందమ్మా నేను నీకు వంట పనిలో ఏదైనా సహాయం చేయనా రాజు పిల్లలు వంటగదిలో చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్దవారు దగ్గర లేకుండా ఏ పని చేయకూడదు ఎందుకంటే పొయ్యి మంట మనకి కాలే ప్రమాదం ఉంది అయితే మనం పొయ్యితో పని లేకుండా కూడా కొన్ని వంటకాలు తయారు చేయొచ్చు ఎలాంటివి నిమ్మరసం ఎంత సులువుగా చేయొచ్చు ముందు ఒక గ్లాస్ తీసుకో ఇప్పుడు ఈ గ్లాసులో నీళ్లు పోసి నిమ్మకాయ పిండు కానీ నిమ్మగింజలు రాకుండా చూసుకోవాలి ఇంకా ఉప్పు పంచదార మనకి నచ్చినట్లు కలుపుకోవడమే చూసావా నిమ్మరసం తయార్ ఇదెంత రుచిగా ఉందో అమ్మా నేను ఇంకొన్ని వంటకాలు తయారు చేయడం నేర్చుకుంటాను నీకు వంటగదిలో సహాయం చేస్తాను థాంక్స్ రాజు ఇప్పుడు చెప్పు నువ్వు ఇవాళ ఏమేం నేర్చుకున్నావు నేనేం నేర్చుకున్నానంటే వంట వేరు వేరు పాత్రల్లో వండుతారు
అంటే మూకుడు, పెనం లాంటివి. ఈ పాత్రల్ని వేరు వేరు లోహాలతో తయారు చేస్తారు. మన ఇంట్లో ఎల్పిజి సిలిండర్ ఉపయోగించి పొయ్యి మీద వంట చేస్తాం. అయితే ఇంకా చాలా రకాల పొయ్యలు కూడా ఉంటాయి. అందులో సోలార్ కుక్కర్ ఒకటి. కొన్ని పదార్థాలని వండుతాం, కొన్నింటిని పచ్చిగా తింటాం. ఇవాళ నేను చపాతి ఎలా చేయాలో నేర్చుకున్నా, ఇంకా సొంతగా నిమ్మరసం చేసుకుని తాగాను. సభాష్ రాజు.